హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి వాళ్ళ తెలంగాణ బీఆర్ఓలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తానికి తెలంగాణలో అసలు ఎంతమంది బీఆర్ఓలు ఉన్నారో మొత్తానికి అంతకుముందు ప్రభుత్వం అయితే బీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది కానీ బీఆర్ఓ ఉద్యోగాలను మాత్రం రద్దు చేయమని చెప్పేసి స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఈ నేపథ్యంలో అక్కడిక్కడ నిజంగా ప్రభుత్వం చాలా రోజులుగా ఇప్పటికే బీఆర్ఓలకు చాలా రకాల కష్టాలు వస్తున్నాయి మొత్తానికి తెలంగాణ బీఆర్ఓలకు ఈసారి అంటే ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు రీసెంటే సోమేష్ కుమార్ జారీ చేశారు మొత్తానికి ఇతర శాఖల్లోకి బీఆర్ఓలు అని చెప్పేసి ముఖ్యంగా కళాశాలలో కూడా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లుగా వాళ్ళని ప్రమోట్ చేస్తూ అక్కడ అక్కడ కూడా నిర్వహించేటువంటి ఆస్కారం ఉంది ప్రభుత్వానికి మొత్తం మీద కలెక్టరేట్లకి బాధ్యతను అయితే అప్పగించారు అయినప్పటికీ తెలంగాణ వీఆర్ఓలకు కొత్త కష్టాలు వచ్చాయి మొత్తానికి ఇక్కడ ఖాళీలు లేవని చెప్పేసి టైటిల్ కూడా మనకి పేపర్లో ఆర్టికల్స్లో ఇచ్చారు అయితే మొత్తానికి ఈ విఆర్ఓ వ్యవస్థ యొక్క పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్లో తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి సో ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని ఏమాత్రం స్క్రిప్ట్ చేయకుండా పూర్తి చివరి వరకు వినండి అండ్ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ సరే మీ ఒపీనియన్ని కామెంట్ చేసిన ద్వారా గుర్తు చేయండి అదేవిధంగా మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఓలుగా వర్క్ చేసినటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ వీఆర్ఓ వ్యవస్థమైన మీ యొక్క ఒపీనియన్స్ కూడా తప్పకుండా కామెంట్ చేసిన ద్వారా గురించి చేయడం ఒకనా మనకు కంప్లీట్గా వీఆర్ఓ అసలు వీఆర్ఓలకు సంబంధించి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది లేదా వాళ్ళు ఎటువంటి ఉద్యమం చేపడుతున్నారు సార్ నిజానికి వాళ్ళలో సంతోషం ఉందా లేదా ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా షార్ట్కట్లో చాలామంది నాకు అడిగారు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో ఇవ్వండి సార్ అని చెప్పేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్తోనే ఈ వీడియోలో వీఆర్ఓ వ్యవస్థ యొక్క ఇంప్లీట్ వివరాలన్నీ మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మొత్తానికి వీఆర్ఓ వ్యవస్థ యొక్క అసలు జాతకం మాత్రం ఈ పేపర్లు ఇచ్చారు మనకి ఇక్కడ ఓకే ఇక్కడ ఖాళీ లేవని చెప్పేసి విఆర్ఓలకు కొత్త కష్టాలు నో వేకెన్సీ పేరిట తిరస్కరణ నిజంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు డిటిఓల దగ్గరే జీతాలు ఆర్డర్ కాపీలు తీసుకొని పలువురు జియో వన్ ట్వంటీ వన్ రెఫరెన్స్ ట్వంటీ ఫోర్ జిఓ పైన అనుమానాలని చెప్పేసి మనకు దిశ ఆర్టికల్ ఇచ్చారు అయితే బీఆర్ఓల సర్దుబాటులో అనేక లోపాలు వెలుగు చూస్తున్నాయి ఏ జిల్లాలో పనిచేస్తున్న వారిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేస్తామంటూ తీసిన లెక్కలు తారుమారయ్యాయి వివిధ శాఖల్లోని కాళ్ళ వివరాలను ఎవరు సేకరించాలి అంటే ఎవరు సేకరి అంటే ఎవరు సేకరించారో తెలియదు కానీ తప్పుడు లెక్కలు ఇచ్చారు కాబట్టి వాస్తవ ఖాళీలకు విఆర్ఓల కేటాయింపుకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో కేటాయించిన డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది జాయిన్ అయ్యేందుకు వెళ్తే ఇక్కడ ఖాళీ లేవంటున్నారు అంటే నిరుద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళి అడిగితే న్యూ వేకెన్సీ అన్నట్లుగా ఆయా అధికారులు విఆర్ఓలను కూడా నిజంగా తిప్పి పంపిస్తున్నారు ఇది దారుణమైనటువంటి ప్రభుత్వం అయితే ఇంతకీ సర్దుబాటు ప్రక్రియ ముందు ముందుకు ఇలాంటి కసరు చేశారు శాఖాధిపతులతో సమీక్ష జరిగాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా తాము ఇతర శాఖల్లోకి వెళ్ళేదే లేదు జియో వన్ ట్వంటీ వన్ని రద్దు చేయాలంటూ బీఆర్ఓ జేఏసీ డిమాండ్ చేసింది ఈ మేరకు తాము ఆర్డర్ కాపీలు తీసుకోం అంటూ ఉత్తర్వులను దహనం చేశారు అంటే హైదరాబాద్ వికారాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట పెద్దపల్లి సిరిసిల్ల కామారెడ్డి తదితర జిల్లాల్లో బీఆర్ఓలు ఆర్డర్ కాపీలు తీసుకోబోమంటూ భీష్మించారు కొన్ని జిల్లాల్లో అదనపు కలెక్టరేట్ల ద్వారా బీఆర్ఓలకు ఫోన్లు చేయించి ఆర్డర్ కాపీలు తీసుకోలేకపోతే అంటే డిమ్ టు రిజైన్ అని చెప్పి సూచిస్తున్నానని తెలియజేసి అంటే మొత్తానికి సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా బెదిరింపులు వస్తున్నాయి ఎక్కడ తమ ఉద్యోగం పోతుందో అన్న భయంతో ఆర్డర్ కాపీలు మాత్రం తీసుకొని జూనియర్ కావడానికి వెళ్తే జాయిన్ కావడానికి వెళ్తే అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి అంటే కార్పొరేషన్లపై ప్రశ్నలు అంటే విఆర్ఓలు రెవెన్యూ శాఖల్లో సర్ప్లస్ ఉద్యోగులు పరిగణిస్తూ వివిధ శాఖలు కేటాయించారు అలాగే పలు కార్పొరేషన్లో చూస్తే కేటాయించారు కాబట్టి గతంలో కొన్ని కార్పొరేషన్లు సంస్థలు మూసే అంటే మూసేసూ మూస్తున్నప్పుడు అక్కడ ఈ ఉద్యోగాలు కూడా ఆ శాఖలో కేటాయించాయి కాబట్టి దాంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడేమో రెగ్యులర్ ఉద్యోగులను కార్పొరేషన్లుగా పంపిస్తున్నారు అంటే రెగ్యులర్ ఉద్యోగాలను కార్పొరేషన్ పంపడం ఏంటి ఇది దారుణమే కదా దీనివల్ల తలెత్తే సమస్యలు అనేకం ఉంటాయని బీఆర్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెగ్యులర్ బెనిఫిట్స్ వస్తాయా రావా అసలు రెగ్యులర్ ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా కార్పొరేషన్ ఉద్యోగులమా అనేది ఏటు తేలడం లేదు వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది మిషన్ భగీరథ హౌసింగ్ బోర్డు వంటి కార్పొరేషన్ నుంచి ఉద్యోగులకు ఇతర శాఖల్లోకి పంపి ఆయన పంపినప్పుడు తలెత్తిన సమస్యల కన్నా అధికంగా మొత్తానికి ఇక్కడ చూస్తే వీళ్ళకి చాలా నిజంగా ఈ జియోలతో ముఖ్యంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్ని సమస్యలు జియో ట్వంటీ ఫోర్తోనే సమస్య విఆర్ఓలను సర్ప్లస్ ఉద్యోగులుగా పరిగణిస్తూ వన్ ట్వంటీ వన్ ఆధారంగా వివిధ శాఖలకు కేటాయిస్తున్నారు అదే జియోలో రిఫరెన్స్గా టూ థౌజండ్ టూలో జనవరి తొమ్మిదిన జారీ చేసిన జియో ట్వంటీ ఫోర్ను చూపించారు అంటే మనగడ సాధించి మనగడలోని శాఖల్లో ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేటప్పుడు అవలంబించాల్సిన విధి విధానాలు కూడా అందులో ఖరారు చేశారు అందులో పేర్కొన్న అంశాలే తమకు అమలు చేయడం అన్యాయమని కొందరు వీఆర్ఓలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రిటైర్ అయ్యే వరకు తాము సర్ప్లస్ ఉద్యోగులుగా ఉండాల్సిందేనా ఇలాంటి సస్పెన్షన్ అసలు పర్మినెంట్ ఉద్యోగులం కామా అని వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ప్రొఫెసరీ ఎవరు డిక్లేర్ చేయాలి వీఆర్ఓలో ఆరు ఎనిమిదేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కూడా ప్రొబేషనరీ డిక్లేర్ చేయలేదు కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ఔదార్యం చూపించారు వాళ్ళ చొరవతో ప్రొబేషనర్ డిక్లేర్ చేయడం ద్వారా పదోన్నతులు కూడా పొందారు ఇంకొన్ని జిల్లాల్లో వందలాది మంది విఆర్ఓలు ప్రొబేషనరీ డిక్లేర్ చేయకుండా పెండింగ్లో ఉంచారు కొందరైతే అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు వారి పట్ల కనికరం లేని కొందరు ఐఏఎస్ అధికారులు పెండింగ్ పెండింగ్ మంత్రాన్ని జపించారు అంటే ఇంతలో ఇతర శాఖకు సాగా నింపారు ఇప్పుడు తమ ప్రొఫెషనల్ని ఏ అధికారి డిక్లేర్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్ మారింది మళ్ళీ పరీక్షలు రాయాలా ఏ శాఖకు సంబంధించి పరీక్షలు రాయాలి లేదా కొత్త ఉద్యోగాలకు మళ్ళీ అప్లై చేసుకోవాలా నిజంగా బీఆర్ఓలకైతే రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇక్కడ సర్దుబాటులో ఎన్నో నీళ్ళలు వస్తున్నాయి అంటే బీఆర్ఓను సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం మాత్రం ఎన్ని ఆర్డర్ కాపీలు ఇచ్చినప్పటికీ వాళ్ళను సఫలం చేయలేకపోతుంది సఫలం చేశామంటూ పేపర్లో ఇవ్వడం తప్ప నిజానికి మీరు కాల్ చేసి ఫోన్ చేసి కూడా అడగండి మొత్తానికి వీఆర్ఓ వ్యవస్థ ఉంటుందా మొత్తానికి ఊడిపోతుందా అని కూడా వాళ్ళు నిజంగా భయపడుతున్నారు మొత్తానికి ప్రభుత్వం అయితే ఉన్న ఉద్యోగాలను తీస్తూ పోతుంది మరి కొత్త ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి మరి ప్రభుత్వం ఏ విధంగా సర్దుబాటు చేస్తుంది మొత్తానికి విఆర్ఓ వ్యవస్థ ఏ విధంగా సరిదిద్దాలి వాడి జియో కాపీలకు సంబంధించి ట్వంటీ ఫోర్ జియో కావచ్చు వన్ ట్వంటీ వన్ జియో కావచ్చు ఆర్టికల్ సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా మీకు వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేశాము అండ్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఇప్పటివరకు ఎంతమంది ఆర్డర్ కాపీలు తీసుకున్న వారి యొక్క వివరాలు అండ్ వీఆర్ఓలకు సంబంధించి కాంటాక్ట్ నెంబర్లను కూడా మీకు అందుబాటులో ఉంచే విధంగా అందరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంతమంది అయితే వీఆర్ఓలను రద్దు చేసేవారు కేసీఆర్ ప్రభుత్వం ఆ వీఆర్ఓ యొక్క ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్స్ను కూడా మీకు వీడియో కింద నిజంగా అప్డేట్ చేయడం జరిగింది ఇది ఇవాళ బీఆర్ఓ వ్యవస్థ యొక్క డీటెయిల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మొత్తానికి సర్దుబాటు చేసే ప్రయత్నంలోనే ప్రభుత్వం కలెక్టర్ అధికారులు కూడా పనిచేస్తున్నారు మొత్తానికి ఈ సర్దుబాటు అవుతుందా లేదా అనేది మాత్రం కొంచెం అయోమంగాని కొనసాగుతుంది ఇదంతా సర్దుబాన్ కావాలంటే మనకి ఇంకో నెల పదిహేను రోజుల టైం మాత్రం పట్టేటువంటి ఆస్కారం కనబడుతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్